అందరికీ నమస్కారం సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సత్యదర్శనం అంటే ఆత్మదర్శనం ఆత్మదర్శనంతో సత్యదర్శనంతో ఉన్నటువంటి ఒక మహాయోగిని జంతువులే తల్లిదండ్రులుగా ప్రకృతే విశ్వవిద్యాలయంగా ఒక మహాయోగిని తన ఆత్మ దర్శనంతో సత్యదర్శనంతో తెలుసుకున్న విషయాలన్నీ మనకు ఒక పుస్తక రూపంలో అందిస్తూ ఉన్నారు అదే అనస్తాస్య మనం గత తొమ్మిది ఎపిసోడ్లుగా తెలుసుకుంటూ వస్తున్నాం ఇది పదేవ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ జ్ఞానాన్ని వారికి అంతరాత్మ ప్రబోధం ద్వారా తెలియజేయబడింది ఈ పుస్తకాన్ని నేను తెలుగులో పిఎంసి ద్వారా అందించాలని వారే సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ గారు వారి అంతరాత్మ ప్రబోధాన్ని ఆచరించి మనకి ఇది తెలుగులో అందిస్తూ ఉన్నారు పిఎంసి ద్వారా సో మిత్రులారా మరిన్ని విషయాలు వారితో మాట్లాడి మాట్లా తెలుసుకుందాం సురేష్ గారు నమస్కారం నమస్తే సార్ సార్ ఎన్నో విషయాలు అందిస్తూ వచ్చారు అనస్తాష మేడం గారు మనం భవిష్యత్తు తరాలకు ఏం అందించాలి అని వారు చెప్తున్నారు వారి సందేశం ఏంటి ప్రతి ఫ్యామిలీ తల్లిదండ్రులు వారసంగా ఇవ్వాలనుకునేది ఏంటి అంటే మనం గత ఎపిసోడ్లో అనుకున్నట్టు ఇది కొంచెం కంటిన్యూ అవుతుంది స్పేస్ ఆఫ్ లవ్ ఓకే అంటే ప్రేమ క్షేత్రాన్ని మనము మన పిల్లలకి ఇవ్వాలి ప్రేమ క్షేత్రం ఇంకేది శాశ్వతం కాదు ఏది ఏది ఇచ్చిన ప్రేమ ఒక్కటే కంటిన్యూ అవుతుంది ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి మిగతా అన్నీ కట్ అయిపోతాయి ఎందుకంటే అభిరుచులు మారుతాయి వాళ్ళ యొక్క టార్గెట్స్ మారుతాయి సోల్ పర్పస్ మారుతూ వస్తాయి కానీ ప్రేమ ఎక్కడ మారదు ఎప్పుడైనా ఏ పరంపర నుండి వచ్చినా ప్రేమ ఉంటుంది అది బేసిస్ సో తల్లిదండ్రులు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ వాళ్ళు ఆ ప్రేమక్షేత్రాన్ని మరి వాళ్ళు ఎలాగ దాన్ని సంపాదిస్తారంటే ఎక్కడైతే వాళ్ళు ఉంటారో అక్కడ ప్రేమతో మెలగడము తల్లిదండ్రులు ఒకరు ముందు తల్లిదండ్రులు ప్రేమతో మెలిగినప్పుడు ఒక ప్రే ప్రేమేత్రం ఏర్పడుతుంది అది పిల్లలకు అందించబడ వాళ్ళ చుట్టూ ఒక ప్రేమక్షేత్రం ఏర్పడుతుంది ద్వేషం లేనటువంటిది ఇది తన వంశ పారే పరంగా నెక్స్ట్ జనరేషన్కి పిల్లలకి ఇవ్వాలి వీళ్ళు సో ప్రేమని మనం ఇవ్వాలి అదే ఇంకేమి లేవు అది ఇస్తే అన్నీ వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే సోల్ ఆల్రెడీ మనం అనుకున్నట్టు తను అత్యంత శక్తివంతమైనది తనకు అన్ని తెలుసు సో ఇక్కడికి వచ్చేది ఎందుకంటే ఆ ప్రేమ అనేది తీసుకుంటే ఒక సవ్యమైన మార్గంలో నెగిటివ్ లేకుండా పాజిటివ్గా వచ్చినా కానీ ప్రేమతోనే దాన్ని సాల్వ్ చేసుకుంటూ తన సమస్యలు తానే పరిష్కరించుకుంటూ వెళ్తుంది బూస్ట్ ఏంటంటే ప్రేమ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఆ ప్రేమనిస్తే వాళ్ళు ఇంకేం ఆఘాత్యం చేసుకోరు నాకు చెప్పుకునేదానికి ఉన్నారు మనం అనుకుంటాం అది ఎలాగంటే వా తరతరాలుగా అది బ్రేక్ అయ్యింది అదే ఇప్పుడు మనము పిరమిడ్ సిసివల్ సొసైటీస్ గురించి కానీ లేకపోతే అనస్తాసియా మేడం ద్వారా కానీ మరి ఆనంద్ కర్ణేష్ గారి ద్వారా నుంచి మనకి ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏదైతే మనం కోల్పోయామో దాన్ని నెక్స్ట్ జనరేషన్ ఇవ్వాలి అంటే మనం ఫస్ట్ ఈ ప్రేమతత్వాన్ని అలవరించుకోవాలి ఒక్క మనుషుల పట్లే కాదు సకల జీవరాశులు సకల ఇప్పుడు చెట్లు అనుకోండి అన్ని రకాలు అందరి పట్ల ఆ ప్రేమతత్వం ఉన్నప్పుడు మనం ఒక ప్రేమ శక్తి క్షేత్రం అవుతుందాము మనతో పాటు ఆటోమేటిక్గా వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ క్షేత్రాన్ని మనం బదిలీ చేస్తాం అది ఎవరు మనం టచ్ చేసిన ఈ స్పేస్ ఆఫ్ లవ్ అనేది నాలుగో బుక్ ఇది దీంట్లో మనం ఏమి ఇవ్వాలంటే ఇదే మనం ఇవ్వాలి వాళ్ళకి అన్ని సామర్థ్యాలు ఉన్నాయి వాళ్ళు సంపాదించుకోగలరు కానీ ప్రేమ ఒక్కటి తల్లిదండ్రులు కంపల్సరిగా ఇవ్వాలి అది ప్రేమ ఇచ్చినప్పుడు అన్ని పాజిటివే ఉంటాయి ఎస్ వాళ్ళని వాళ్ళు అంగీకరిస్తారు సిచ్యువేషన్ ఏదైనా అంగీకరిస్తారు ఇప్పుడు ప్రేమ ఉన్నప్పుడు మిగతా ఏవి ఉండవు ఇక ద్వేషం లేదు రిజెక్షన్ లేదు పోటీ తత్వం లేదు సో వండర్ఫుల్ సార్ ఒకటి ఈజీ కమ్యూనికేషన్ ఉంటుంది కమ్యూనికేషన్ ఇబ్బంది ఉన్నా కానీ ప్రేమతో ఉండే వాళ్ళతో మనం మాట్లాడగలము ఎందుకంటే అక్కడ అధికారం కానీ సప్రెస్ చేసేది ఇవి ఉండవు ఎందుకు చేసావు ఉండదు చేసావు ఓకే దీన్ని ఎలాగ మనము సరిదిద్దుకోవాలనే ఇది ఇస్తారు ఇప్పుడు కండిషన్స్ పెట్టడమే ప్రేమ అనుకుంటా కాదు కాదు నువ్వు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇంత లేట్ అయింది నువ్వెందుకు అలా చేసావు ఇలా చేసావు అని అడిగి ప్రశ్నిస్తేనే ప్రేమ నా ప్రేమ కనబడతలేదా అంటాం నిజంగా ప్రేమ ఉంటే అవన్నీ అవసరమే లేదు అది అయిపోయింది దాన్ని దాని నుంచి ఎలా బయటకు వస్తాం ఎందుకంటే తల్లికి తండ్రికి అనుభవం ఉంది ఆ పిల్లవాడికి ఇప్పుడు అనుభవం లేదు ప్రేమతో దాన్ని తెలియజేసుకునే విధంగా తల్లిదండ్రులు ప్రవర్తించాలి కండిషన్లు పెట్టి ఖండించి కాదు అంటే ఇది ఇప్పుడు పరంపరగా వెళ్ళాలి ఇప్పటి నుంచి వెళ్ళాలి ఇప్పటి నుంచి అయినా వెళ్ళాలి ఏది బ్రేక్ అయిందో దాన్ని మనం కంటిన్యూ చేస్తే నెక్స్ట్ టూ జనరేషన్స్లో మొత్తం భూమి అంతా ఒక ప్రేమ వలయంగా అయిపోతుంది మొత్తం భూమి మొత్తం మన చేతుల్లో ఉంది సక సకల జీవరాశులు ఇవి చేస్తున్నాయి మనిషి ఒక్కడ తప్ప ప్రతి జీవరాశి చూడండి తల్లి అంటే ఒక రెండు ఏదన్నా జంతువులు తీసుకోండి తండ్రి ఓన్లీ సంభోగం వరకు ఉంటుంటాడు తర్వాత రక్షణ చూపిస్తూ ఉంటాడు తల్లి అట్టు ఉండదు తల్లి ఆ పిల్లల్ని ఒక స్థాయి వరకు పెంచే కుక్కలైనా ఏదైనా సరే కోడైనా సరే పెంచేంతవరకు తన రక్షణ చూసుకుంటూ ఎలా తేరుకొని తినాలి ఏదన్నా గ్రద్దొస్తే ఎలా దాక్కోవాలి ఇవన్నీ నేర్పించే తల్లి ప్రేమే మాతృత్వము పితృత్వం వచ్చి చుట్టూ ఒక రక్షణ చూస్తుంది బయట నుంచి ఏమైనా అటాక్ అవుతున్నాయా లేవా దాని నుంచి ఎలాగ చూసుకోవాలి మన ఏరియాని అనేసి తల్లి మాత్రం మొత్తం నేర్పిస్తుంది ఎవరితో మెలగాలి ఎవరితో మెలగకూడదు ఇవన్నీ నేర్పించే తల్లి జంతువుల దగ్గర నుంచి కానీ సార్ ఇప్పుడు మరి ఈ పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిల్లలు అలా నిజంగా పేరెంట్స్ చెప్తే రిసీవ్ చేసుకునే పిల్లలు కూడా తక్కువ మంది ఉన్నారు అంటే మనకు డౌట్ ఫస్ట్ ఫస్ట్ మనకు విశ్వాసం లేదు దేవుడి మీదే విశ్వాసం లేదు నిన్న మొన్న వచ్చిన పిల్లల మీద ఎలా ఉంటుంది మన తల్లిదండ్రుల మీద మనకు అభిప్రాయం ఉంటే ఈరోజు మనము మన తల్లిదండ్రులు కానీ వాళ్ళు మొసలో అయిపోయినా అదే ప్రేమతో అదే ఆదరణతో మనం చేయగలిగితే అది కిందికి వాళ్ళు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అవుతుంది మనం చేసేది ఒకటి చెప్పేది ఒకటి అంటే అది ఎట్లా గమనిస్తున్నారు కదా వాళ్ళు తల్లిదండ్రులు పట్ల మనం ప్రేమగా ఉంటే వాళ్ళు ఏమన్నా మనం భరించి వాళ్ళకి సహకారాలు చేస్తుంటే అప్పుడు మన మాట పిల్లలు వింటారు ఏది పరంపరే వస్తుంది ఎక్కడ బ్రేక్ చేస్తే అక్కడ మనం తెలుసుకోవాలి మే మేడం చెప్తారు మీరు బాగా చేస్తున్నారు భూమిలో టెక్నాలజీ అది ఇది అనేసి ఎక్కడైతే ప్రకృతికి నాశనం అయ్యిందో అక్కడే మీరు దాన్ని రీజనవేట్ చేయాలి ఒక వదులుతుంది అంటే ఒక వెహికల్ అది కాలుష్యం అయిపోతుంది అలా చేయకండి అక్కడ ప్యూరిఫికేషన్ ఉంది అని ఆమె సజెస్ట్ చేసింది మెకానికల్ ఫీల్డ్కి ఆ పొగ రాకముందే మీరు ఒక యూనిట్ పెట్టండి దాంట్లో ఏమవుతున్నది ఫిల్టర్ అయ్యి బయటకు వస్తుంది ఒక ఇంతకుముందు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు లేదు ఇప్పుడు ఆ టెక్నాలజీ ఆప్ చేసుకునేవారు మెకానిజం వాళ్ళు ఆ పొగ రాకముందే దాన్ని మొత్తం ఫిల్టర్ చేసి ఓన్లీ మ్యాక్సిమం అక్కడే ఫిల్టర్ అవుతుంది తర్వాత కొంచమైనా సరే స్వచ్ఛమైన గాలి బయటకు వచ్చారు కార్బన్ ఫ్రీ అనేసి వాటర్ ప్లాంట్ ఎలాగుందో అన్ని ప్రశ్నలు వదిలేసేది కాదు ఏ ఏ ఫ్యాక్టరీ అయితే ఆ కాలుష్యాన్ని క్రియేట్ చేస్తుందో దాని బాధ్యత ఏంటది వదిలే నీళ్ళు ఆ బ్యాక్టీరియా కానీ ఆ వైరస్ కానీ ఆ కెమికల్స్ కానీ అంటే హానికరం ప్రకృతిని వాడుకుంటున్నామంటే కాదు తిరిగి ఇచ్చేటప్పుడు కూడా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మనము ప్రయత్నం చేసి ఆ బాధ్యతని స్వీకరించాలి సో ఇది మెకానికల్ ఫీల్డ్లో అయ్యింది మనం చేస్తేనే కదా అయ్యేది ఏదైనా సరే ఎక్కడైతే మనం ధ్వంసం చేస్తాం అక్కడే రెన్యు ఉంటుంది ఒకసారి గాలిలో వదిలేసిన తర్వాత కర్మ భద్రం అయిపోతాం ఎన్ని కోట్లను సంపాదించవచ్చు ప్రకృతిని మళ్ళీ ఆ స్థాయికి తీసుకురావడం చాలా కష్టం రైట్ మనం ప్రకృతిని అంటే మనం కుటుంబ సభ్యుల్ని పిల్లల్ని కాకుండా ప్రకృతి పట్ల కూడా అంత ప్రేమతో ఉండాలి ఎరుకతో ఉండాలి ఎరుక అండ్ ప్రేమతో ఉన్నప్పుడే ఈ పరంపర నెక్స్ట్ జనరేషన్ కి పాస్ అని అవుతుంది మన తల్లిదండ్రుల్ని మనం సరిగ్గా చూసుకోకుండా పిల్లల ముందటి మన తల్లిదండ్రులని ఇబ్బంది పెడుతూ మనల్ని సరిగ్గా పిల్లలు చూసుకోవాలి మన మాట వినగా అది కరెక్ట్ చెప్పారు వండర్ఫుల్ సార్ రియల్లీ మరి ఫ్యామిలీ ట్రీ గురించి ఏం చెప్తారు ఫ్యామిలీ ట్రీ మనకు బాగా అర్థం అవ్వాలని ఆమె ఒక కథ చెప్తుంది కథ కథలు ఉన్నాయి మంచి మంచి కథలు సందేశాత్మకమైన కథలు చెప్తాయి ఆమె ఊరికే జోకులు కాదు సో ఒక ఊర్లో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు తో వాళ్ళ పరంపర ఏంటంటే ఆ ఊర్లో ఒకరు ఆధ్యాత్మికంగా ఉంటారు ఒకరు ప్రాపంచకంగా ఉంటారు తో తండ్రి చనిపోతారు ఇంకెవరు లేరు వాళ్ళు ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు ఇప్పుడు ఎవరు నువ్వేం నేను నేనేట వెళ్తాను ఇద్దరే ఉండరు ఈ ముగ్గురు నలుగురు అయితే తల ఒక దారి వెళ్ళచ్చు వీళ్ళు ఇద్దరే అన్నదమ్ములున్నారు నువ్వేటంటే అన్న అంటాడు నేను ఆధ్యాత్మికం వైపు వెళ్తాను నేను అన్ని ఊర్లు తిరిగేసి మంచిగా జ్ఞానం తీసుకొని వచ్చి అందరికీ చెప్తాను అంటాడు అప్పుడు తమ్ముడు అంటాడు ఓకే ఇంకా సెకండ్ ఆప్షన్ నాకు ఇక్కడ ఉండడమే కాబట్టి నేను పెళ్లి చేసుకొని నేను మన దాన్ని కొన కొనసాగిస్తాను అంటాడు సో ఈ అన్న అనే ఆయన మొత్తం అన్ని ఊర్లు తిరిగి సాధన చేసి ఎంతెంతో ఎంతోమంది శిష్యులు తయారవుతారు ఆ జ్ఞానాన్ని పంచుకుంటూ అలా మొత్తము చేసుకొని ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తాడు అదే ఊరికి ఎవరికి శిష్యుగా నాన్ తోటి వస్తే ఇంకా వస్తారు కదా వచ్చి ఇదే మా ఊరు మా తమ్ముడి కొంట అనేసి అప్పుడు తమ్ముడు ఒక చిన్న ఇల్లు ఉంటుంది చిన్న గార్డెన్ ఉంటుంది భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు చూస్తారు అయ్యి అన్నయ్య ఎన్ని సంవత్సరాల తర్వాత అన్నయ్య వచ్చాడు ఎంత జ్ఞానం ఉందో అన్న దగ్గర నేను నేర్చుకోవాలి అనేసి మామూలుగా కూర్చుంటారు చెప్పన్నయ్యా అనేసి ఎన్ని రోజులు ఉంటే కొన్ని రోజులు ఉంటాను మళ్ళీ వేరే ఊరు వెళ్ళిపోతా ఉంటారు మరి ఉండే రెండు రోజులు మాత్రం నాకు ఫుల్గా నువ్వు నీ జ్ఞానం ఇవ్వాలి అనేసి ఉంటాడు సరే ఓకే స్టార్ట్ అవుతుంది ఇద్దరు శిష్యులకి సెపరేట్ ప్లేస్ ఇస్తారు మా అన్నయ్య మాత్రం గురువు ఇప్పుడు గురువు అప్పుడు అన్నయ్య ఇప్పుడు గురువు ఒక ఇది ఉంది కూర్చుంటారు ఇద్దరు మాట్లాడుకుంటుంటారు ఇతను చెప్పాలనుకుంటాడు ఎవరు గురువు అయితే అతను ప్రతి ఒక్కరిని మనం ఎలా గుర్తు పెట్టుకుంటాము అంటే తండ్రి చనిపోతే తండ్రి ఎక్కడైతే చనిపోయారో అక్కడ ఒక చెట్టు పెట్టాలైన ఓకే ఓకే తల్లి చనిపోయింది అనుకో అక్కడ ఒక చెట్టు పెట్టాలి అదేంటి వాళ్ళ యొక్క గుర్తు దాన్ని ఎప్పుడు చూసినా మనం ఉన్నాము అనుకుంటా ఉంటాం వెళ్ళిపోయేది అనే థాట్ కదా మనకి ఇచ్చిన గొప్ప పరికరం ఏంది భగవంతుడు థాట్ అప్ దాన్ని ఎలాగా పాజిటివ్గా ఉపయోగించుకోవాలి లేదని అనకూడదు మా తండ్రి ఎక్కడంటే ఆ చెట్టు చుట్టూ ఉంటే నా తండ్రి ఎనర్జీ నాకు ఉంది తల్లి ఎనర్జీ నాకు ఉంది ఇది వాళ్ళ భావన అంటే ఇతను చెప్తాడు అన్నయ్య నువ్వు ఏ చెట్టు కింద అయితే ఇప్పుడు కూర్చొని ఉన్నావో నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకు మ్యారేజ్ అయింది మా ఆవిడ ఏం చెప్పిందంటే మీ అన్నయ్య ఎలా ఉన్నారో నాకు తెలిదు అప్పుడు చిన్నప్పుడు కదా ఊర్లో ఆడుకుంటున్నాము నాకు తెలియదు సరే ఆయన గుర్తుగా చెట్టు పెడదామని ఈ చెట్టే అది ఈ చెట్టు కిందే నువ్వు కూర్చోన్నావు అంటారు అంటే చూడండి వాళ్ళంటే మరదలు అవుతాదేమో ఆవిడ ఈ చెప్పి ఆ చెట్టు నాటించింది ఆ చెట్టు కింద ఇరవై సంవత్సరాల తర్వాత ఎదురు కూర్చోన్నారు ఆయన ఏదైతే బయట తిరిగేసి వచ్చి నేర్చుకున్నాడో అది ఈయన ఇంప్లిమెంట్ చేశాడు సరే భోజనం అనేది అయిపోయింది ఇంకా ఇంకా చీకటి పడి ఉంటుంది అప్పుడు కరెంట్ కిరెంట్ లేవు కదా చీకటి పడుతుంటుంది లోపల నుంచి పిలుస్తుంది టైం అయింది ఎంతసేపు కబుర్లేనా అనేసి అప్పుడు అన్నయ్యతో చెప్తాడు నాకు టైం అయింది ఎన్ని సైనా నేను ఈ టయానికి వెళ్ళాల్సిందే అనేసి ఇది ఈయన ఏం చెప్పాలనుకుంటానంటే మీరు ఎంత బిజీగా అన్నా ఉన్ని ఏ వ్యాపారంలో ఏ దాంట్లో సంబంధం లేదు సాయంత్రము లేకపోతే వీకెండ్స్లో ఫ్యామిలీకి ఖచ్చితంగా టైం ఇవ్వాలి ఇది ఈయన చెప్పాలనుకుంటాడు కానీ ఇక్కడ ఏమైంది ముందే పిలుపు పిలుపు వచ్చింది అన్నయ్య ఇంతవరకే నీకు టైము రేపు కలద్దాము ఎందుకంటే నేను ఫ్యామిలీతో చూసుకోవాలి సో ఎప్పుడే పోతుందో వెళ్ళి వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు ఆ రోజు ఏం చేశారు రేపు ఏం చేయాలి భార్యాభర్తలు అంటే ఒక ప్లానింగ్ ఉండాలి సో ఆ అవగాహనకి మనము కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా వీలైతే రోజు సాయంత్రం ఇవ్వాలి లేకపోతే వీకెండ్ రెండు హాఫ్ తీసుకొని ఫ్యామిలీతో గడపాలి సో ఈయన ఏది చెప్పాలనుకుంటే ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయింది ఇక్కడ తిరగకుండా అంటే ఈయన ఏదో పైన తిరిగి ఇరవై సంవత్సరాలు ఆచరించేసినారు సో ఆవిడ చెప్తుంది యూనివర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది మీరు తిరిగినా వస్తుంది తిరగకపోయినా వస్తుంది తిరిగిన వాళ్ళు గొప్ప అనుకోకండి తిరగిన వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు అనుకోకండి మనము ఎరుకలో ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము ఏదైనా సాధించడం కాదు ముఖ్యము దాన్ని లైఫ్లో ఆచరించి చూపించడం గొప్ప అంటారు సాధించడం ఎవరన్నా సాధించేస్తారు కానీ దాన్ని ఆచరణలో పెట్టి ప్రతిరోజు దాన్ని చేస్తే అప్పుడే మీరు దాన్ని సాధించినట్టు అనుకోండి జస్ట్ నేను ఒకసారి ఈ మెడల్ కొట్టేసి కాదు అది లైఫ్లో ఎలా ఉంది సో నాట్ ప్రోక్లైమింగ్ బట్ బై లివింగ్ విత్ ఇట్ అదే చెప్పింది సాధించడమే కాదు ఎవరైనా సాధిస్తారు కానీ దాన్ని ఆచరించుకోవడం ఆచరించడము ఇది ఫ్యామిలీ ట్రీ అంటారు మనం మనం ఏం చేసుకున్నాము ఒక ట్రీ రాస్తాం ఇక్కడ ఒక బాబు ఇక్కడ ఒక అమ్మాయి ఇక్కడ అమ్మ ఇక్కడ నాన్న ఇక్కడ తాత ముత్తాత ఇది మనకు ట్రీ లాగా దించేది లాగా ఒక ఫోటో గీసి దాంట్లో ఫోటోలు పెట్టుకుంటాం ఇక్కడ ఏం ట్రీ వచ్చింది ఎవరైనా ఈ లోకం నుంచి చనిపోతే లేకపోతే దూరం అయితే అమెరికా వెళ్ళారనుకోండి ఏం చేస్తాం ఇప్పుడైతే సెల్ ఫోన్లు ఉన్నాయి ఒక చెట్టు ఒక మొక్క పెట్టుకొని దానికి ప్రేమ అందిస్తూ ఉంటే ఆ ప్రేమ ద్వారా అక్కడ వైబ్రేషన్ అవుతుంది అక్కడ ఆయన ఎలాగున్నాడు ఆమె ఎలాగున్నాడు కూడా మనకి ఈ చెట్టు ద్వారా ఈ యొక్క వృక్షం ద్వారా అది ఫ్యామిలీ ట్రీ ప్రతి ఫ్యామిలీకి ఒక మనిషికి ఒక ట్రీ ఉండాలి అది మొత్తం ఆ ఎనర్జీతో ఆ లవ్తో ఉంటుంది ఆ ప్రేమతో ఉంటుంది ప్రతి ఫ్యామిలీ మెంబర్ కి ఒక చెట్టు ఉండాలి ముఖ్యంగా వెళ్ళిపోయిన వాళ్ళ పేర్ల మీద పెద్ద పెద్ద దూరమైన వాళ్ళు అయినా ఎవరైనా పెద్ద పెద్ద సమాధులు కట్టి యూజ్ లేదు ఒక చెట్టు పెట్టి ఆ చెట్టుకు మనం ప్రేమను అందిస్తే వాళ్ళు ఉన్నట్టుగా ఆ ఎనర్జీతో ఉంటాం కలుస్తాం కూడా అన్నారు కలవడం కూడా తెలిపతి కూడా బాగా నడుస్తుంది ఎందుకంటే ఈ ప్రేమే అక్కడ వ్యక్తిపరుస్తుంది అది ఎంత దూరం ఉన్నా సరే భూమి మీద అది ఫ్యామిలీ చెప్పారు అల్టిమేట్ సార్ అసలు ఇప్పుడు పిల్లలకి ఇవ్వాల్సింది లవ్ స్పేస్ ప్లస్ ఫ్యామిలీ ట్రీ అంటే ఒక్కొక్కరికి ఒక చెట్టు దూరం అయిన వాళ్ళకైనా వెళ్ళిపోయిన వాళ్ళకైనా ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు పెద్ద పెద్ద సమాధులు కట్టి సంవత్సరానికి ఒకసారి వెళ్ళడం కాదు మన దగ్గరలోనే ఒక చెట్టు పెట్టేసుకోవాలి అంతే మళ్ళీ వాళ్ళు పెట్టిన చెట్టే ఈతను వచ్చి కూర్చోవడం వచ్చి కూర్చోడము మళ్ళీ చూడండి మీ తాత అంటే ఈ చెట్టే దానికి ప్రతీక దాంతో చూడరా ఎంత ఎనర్జీ వస్తుంది సో ఆ ఎనర్జీ ఫీల్ అవుతారు పిల్లలు కూడా చెప్తే కాదు దాంతో అటాచ్మెంట్ ఉన్నప్పుడు దానికి నీళ్ళు పోసినప్పుడు లేకపోతే ఆ కాయలు కోసుకున్నప్పుడు పూలు అప్పుడేమవుతుంది తాత ఎనర్జీని మానవుడు మానవరాళ్ళు ఫీల్ అవుతారు అందుకే మనం పూర్వం రోజుల్లో అందరూ చెట్లు పెట్టి వెళ్ళిపోయారు కదా సార్ ఇప్పుడు మనం రోడ్ల మీద అక్కడక్కడ చూస్తున్న చెట్లని ఎవరు నాటారు ఎవరో పూర్వీకులు నాటారు వాహ్ నా గొప్ప నమస్కారం చేసుకోండి కాపాడి రక్షించి మనకు ఇంత ఆక్సిజన్ ఇంత వాళ్ళ ఇది కృతజ్ఞతలు కృతజ్ఞతలు జరుపుతుంది ఎస్ సార్ అల్టిమేట్ ఉంది ఇది నెక్స్ట్ కర్మకాండల గురించి ఏం చెప్తుంది సార్ ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళకు చెట్టు పెట్టాలన్నారు ఒకవేళ వెళ్ళిపోయిన వాళ్ళకి కర్మకాండలు చేస్తారు కదా కర్మకాండలు కర్మకాండల గురించి ఆమె మంచిగా వివరణ ఇచ్చింది ఇంతకుముందు ఎపిసోడ్లో మనం అనుకున్నాం చీకటి శక్తులు భూమిని కబ్జా చేసుకుందామని అంటే తమ ఆధీనంలోకి చేసుకుందామని ఒక అస్త్రం వేశారు అది డబ్బు అనేది డబ్బు ఎక్కడుంటే అక్కడ వీళ్ళు విభజిస్తారు మనము భూమిని ఈజీగా వాళ్ళని కూడా భయపెట్టి ఆ ఎమోషనల్లో మనం వాళ్ళని స్వాధీనం చేసుకుని మన పనులు మనం చేయించుకోవచ్చు డబ్బు అంటే వ్యామోహం ఉన్న వాళ్ళను డబ్బు అంటే భయం ఉన్న వాళ్ళను ఎట్లా వాళ్ళు వచ్చిందంటే ఏదో ఏ రకంగా ఏదైనా వస్తుంది ఏదో వస్తుంది వీళ్ళకు ఛాన్స్ దొరుకుతుంది ఛాన్స్ దొరుకుతుంది ఎంజాయ్ చేయడానికి అన్ఎండింగ్ సీరియల్ అన్ఎండింగ్ అంతే కదా అది ఈవిడ చెప్తుంది రెండో అస్త్రం ఏమిటంటే కర్మకాండలు రెండో అస్త్రం కర్మకాండలు భయాన్ని సృష్టించి వెళ్ళంటే దాన్ని పెట్టాలి అని వాళ్ళు సృష్టించి ఇచ్చారు చెప్తుంది ఆమె ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం భగవంతుడు అంటే సృష్టికర్త మనకి ఇచ్చిన గొప్ప ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే ఒకటి ఆలోచనలు అంటే థాట్స్ రెండు వాక్కులు అంటే పదాలు ఇవి రెండు ఇన్స్ట్రుమెంట్స్ ఇవి రెండు మనం సరైన విధంలో కానీ వాడితే అప్పుడు మనకు మంచి రిజల్ట్ వస్తుంది తొందరగా మనము ఆ యూనివర్స్ తోటి కనెక్ట్ అవుతాం ఈ రెండు చూడండి ఇప్పుడు రెండు తప్పదారి పట్టించాలి చీకటి శక్తులు ఈ రెండు కరెక్ట్గా ఉంటే సత్యోగం వస్తుంది అది ఆలోచనలను హైజాక్ చేయాలి చేయాలి అది వాళ్ళ తంత్రం కానీ సద్గురువులు ఏం చేస్తారు అబద్ధం చెప్పద్దు నిజమే చెప్పు సత్యమే మాట్లాడు మంచి పనులే చేయి పుణ్య కార్యక్రమాలే చేయి ఎందుకు వాళ్ళు పాజిటివ్గా ఉంటారు అందరిని ఐక్యం దాంట్లో ఉంటారు వీళ్ళు విడగొట్టేదాంట్లుంటారు సో ఇక్కడ కర్మకాండలు ఎలా పోషిస్తాయంటే లాడంబరం మేగరే గారు చెప్తారు ఎవరు రచయిత తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఇది ఐదవ బుక్లో హూ ఆర్ వి అనేది బుక్ అది హెడ్డింగ్ బుక్ పేరు దాంట్లో చెప్తారు థాట్ అనేది పాజిటివ్గా అంటే నెగిటివ్గా ఉండాలా అనేసి అంటే ఆమెతో ఉన్న అనుభవంతో ఈయన రాస్తారు ఇది మనము లేదు అనుకుంటే అది నెగిటివా పాజిటివా చెప్పండి ఏం లేదు అనుకుంటే మీకు శక్తి లేదు అంటే శక్తి లేదు అనుకుంటే అది పాజిటివ్ నెగిటివా ని బట్టే కదా యద్భావం ని బట్టి రిజల్ట్ అంటే నీకు మనకు లేదు ఉంది కానీ అనుకుంటాం కాబట్టి లేదు లేదు అనుకున్నదే జరుగుతుంది అర్థమైంది కదా ఇప్పుడు మా తండ్రి గారు చనిపోయారు అనుకోండి లేదు ఈ సమాజం ఏమంటుంది మీ తండ్రి లేదు అంటుంది మనం ఏం చేయాలి ఉన్నారు అనాలి ఈ ప్రపంచం ఏమి ఇచ్చింది లేదు అనేదాన్ని చూపిస్తుంది మనం లేదనుకుంటే ఇంక లేదంతే మనం ఉన్నామనుకున్నాం అనుకోండి అప్పుడు ఉన్నట్టే సో ఈ భూమి ఒక ఇల్యూషరీ అంటారు బ్రహ్మల బ్రహ్మల ప్రపంచం అంటారు దీన్ని సో నైంటీ నైన్ పర్సెంట్ ఉంటారు బ్రహ్మల్లో ఉంటారు అంతే ఎవడో ఒక్కడే బయటకు వస్తాడు తేడావాడు అంటాం వాళ్ళని ఊరంతా ఒక దారి అంటే ఊరికిచ్చి ఒక దారి అంటారు సామెతలు బాగానే ఉన్నాయి కానీ సత్యాన్ని ఎందుకు పట్టుకోరు అది నిజం ఉంది అని ఇప్పుడు ఆమె దాన్ని ఫోకస్ చేస్తుందంటే మీ తండ్రి గారు ఎక్కడికి వెళ్ళలేదు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు అన్నప్పుడు ఇంకేం లేవు కదా ఎనర్జీ 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 ఉంది ఉంది కదా కదా అసలు ఉన్నారు ఉన్నారు అనుకో అనుకోవాలి అప్పుడు మీలో ఉన్నట్టు ఉంటుంది ఎనర్జీ లేదు అనుకున్న వాళ్ళకి లేదని ఉంటుంది కానీ దాని మీద ఫోకస్ చేస్తున్నారు లేదు ప్రతి సంవత్సరము కర్మకాండలు పెడుతున్నారంటే దానికి లేదు అనే దానికే కదా బర్త్డే చేసుకోవట్లేదు లేదు నువ్వు వెళ్ళిపోయినావు అనేదానికి అంటే విభజన ఏదైతే వియోగం జరిగిందో దాన్ని గుర్తు చేస్తూ 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 చేసుకుంటున్నారు యాక్చువల్ ఏంది ఉన్నారు ఎవడు ఎవరు ఎవరు కదా కృష్ణా చావ్వ అనేది లేదు మళ్ళీ ఇక్కడ ఒక భయం మనం ఏం చేస్తారు తెలుసా అండి వీళ్ళు అంటే అజ్ఞానంతో ఆత్మ శాంతి పొందదు ఎలాగైనా సరే ఇల్ని చెయ్యాలి నెగిటివ్ ఎనర్జీ తీసుకోవాలి వాళ్ళ పదాలు వాడిపించారు అది ఆత్మశాంతి ఉండదు ఏం చేయకపోతే ఆత్మశాంతి ఉండదు అంటే ఈ భయాలు పెట్టి దీన్ని ఒక ఆచారం లాగా తయారు చేశారు సో ఆయన అంటాడు నేను ఒక గార్డెన్ పెంచుకుంటాను మా పిల్లలకు చెప్తాను ఒక పాప ముందు బారే తోటి పాప ఉంటుంది మా పిల్లలకు చెప్తాను నన్ను సమాధి చేయకండి ఓకే సమాధి అక్కడ శిలాపలకం వద్దు ఎందుకంటే శిలాపాలకు చూసినప్పుడు నేను చచ్చిన అనుకుంటాను మీరు అది నేను బతికినాను మీకు తెలీదు అక్కడ ఏం చేస్తారంటే ఆ మట్టిలో మొక్కలు పూల మొక్కలు చెట్లు ఇవి పెట్టండి ఎప్పుడు బతికే ఉంటాం ఈ ఈ భౌతిక శరీరం ఆ నేలలో కలుస్తుంది ఇది డెడ్ అనుకున్నారు మీరు కానీ అక్కడ నుంచి మొక్కలు వస్తాయి అంటే ఇప్పుడు లివింగ్ కాదా నేను హండ్రెడ్ పర్సెంట్ లివింగ్ ఈ బాడీ లేదు కానీ భూమిలో కలిసిన నేను నా ఎనర్జీ దాంట్లో వెళ్ళింది అక్కడి నుంచి విత్తనాలు వేశారు నీళ్లు పోశారు అక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు అది చూస్తే మీకు ఏముంటుంది మా డాడీ ఉన్నారు అని వస్తుంది సమాధులు కట్టి ఆ పలకం పెడితే లేదు అనే దానికి ఇక్కడ ఉంది ఆ ఫలాలు తీసుకుంటుంటే మా నాన్న దగ్గర నుంచి నేను తీసుకుంటున్నాను అమ్మ దగ్గర నుంచి తీసుకుంటున్నాను ఎంత తేడా ఉంది ఈ ట్ తోనే కదా మన భవిష్యత్ వచ్చేది అలా ఉన్నప్పుడు ఈ కర్మకాండలు లేవు లేవు లేరు లేరు కాబట్టి వారి ఆత్మ శాంతికి ఏదో చేయాలి కాబట్టి అనేటివి బయట నుంచి చెప్పబడ్డాయి కాబట్టి ఆ చెప్పబడింది కూడా ఎవరి ద్వారా చెప్పబడింది చీకటి చీకటి శక్తులు వారి ద్వారా చెప్పిస్తున్నారు వీళ్ళని భయభ్రాంతులు చేసి నమ్మక వ్యవస్థలో మార్పు చేసి వీళ్ళ ద్వారా ఆధీనం అంటే ఆ నెగిటివ్ ని వాళ్ళు ఆహారంగా తీసుకుంటారు మనకు ధ్యానము ఎలాగైతే ఉన్నత లోక వాసులకు ఆహారం అవుతుందో ఇక్కడ విభజన ఫైటింగులు ఈ విధ్వంసాలు చీకటి శక్తులకు ఆహారం సో ఇక్కడ ఎంతగా వీళ్ళు ఇది చేస్తుంటే వాళ్ళు అంతగా బలపడుతూ ఉంటారు ఇప్పుడు జరిగేటి అంతా అదే అంతే టీవీల ద్వారా చూసేదంతా చీకటి శక్తుల ద్వారా నడిపించబడిన వాళ్ళ వాటలు వింటున్నాం మనం అదే సో దాన్ని మార్చాలి అనుకుంటే మనమే చేయాలి మా నాన్నగారు వెళ్ళిపోయారండి మా అమ్మగారు వెళ్ళిపోయారండి అస్సలు ఒక్క పంతులు రాలేదు అసలు పదమూడు పదకొండు రోజులు ఏమీ మాస్టర్ ఏమీ చేయలేదు మా నాన్నగారు హైదరాబాద్లో వెళ్ళిపోయారు మా అమ్మగారు మా ఊర్లో వెళ్ళిపోయారు సేమ్ టు సేమ్ మరి ఇది కూడా చేయలేదు ఏది ఎవ్రీ ఇయర్ చేస్తారు చూడండి అది కూడా చేయలేదు ఇద్దరికి చేశారు ఎవరు మా పెదనాన్న కొడుకున్నారు రమేష్ అని బెంగళూరులో ఇంకా ఊర్లో వాళ్ళు అంటారు కదా దానికి భయపడి ఇంకా ప్రేమ ఉంటే నువ్వు చేసుకోనైనా నన్ను అడగద్దు అని చెప్పిన నేను చేసుకోవచ్చా అన్నయ్య అన్నారు ఎవరి ఇష్టం వాళ్ళది అది ఎవరి ఇష్టం వాళ్ళది మనం ఏమి ఎవరిని ఫోర్స్ చేయము చేసుకోండి కాదు సార్ బ్రతికున్నప్పుడు ఏదైనా చేస్తే వాళ్ళకి ఇచ్చినట్టు కానీ వెళ్ళిపోయినా ఇప్పుడు ఆత్మ ఏం తీసుకుంటది సరే ఈవిడ చెప్పిన దానికి కొంచెం మనం ఆలోచిద్దాం ఆత్మ ఎందులో తడవదు ఏది తినదు అని తెలుసు నువ్వు ఎవరి కోసం అవన్నీ ఎవరి కోసం అది సిద్ధం అందుకే పత్రిజీ పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో వ్యర్థమైన కర్మకాండలు వలదు అవును విగ్రహారాధన నిషిద్ధం సత్యారాధన చేయాలన్నారు పదో పాయింట్ ఏమో ఇప్పుడు మీరు చెప్పింది ఏది వస్త్ర ప్రత్యేక వస్త్రధారణ అవసరం లేదు ఎవరి ఇష్టం వచ్చినా మంచిగా ఫ్రెష్గా మంచిగా అందరికి మంచిగా ఉండాలి కింద వ్యర్థమైన కర్మకాండలు లేవు పద్నాలుగో పాయింట్ విగ్రహ ఆరాధన వద్దు ఆత్మ సత్య ఆరాధన అది ఆత్మ ఎప్పుడు ఉండేది ఆత్మకు అశాంతి అనుకుంటే ఏమి అది అజ్ఞానం కాదండి పెద్ద అజ్ఞానమా ఆత్మ ఏంది అశాంతిలో ఉండేది ఆత్మకు అన్ని ఉన్నాయి మనం ఆత్మ తెలుసుకోవడానికే ఇవన్నీ ఇవన్నీ మళ్ళీ దానికి దానికి అశాంతి అంటే ఆత్మ ఆల్రెడీ శాంతి జ్ఞానము శక్తి అన్నీ ఉన్నాయి దాన్ని అనుసంధానం అవడానికి మనం మనసుని తీసేసి ఇన్ని చేస్తున్నాం మళ్ళీ దానికి అశాంతిని ఆపాదించి ఇంకా పెద్ద అజ్ఞానంలో నెట్టబడ్డాం అది రైట్ ఫోర్త్ డేనే వచ్చారు సార్ మా నాన్నగారికి ఎయిటీన్త్ డిసెంబర్ వెళ్ళిపోయారు టూ థౌజండ్ సిక్స్టీన్లో ధ్యాన్ మహాచారం జరుగుతుంది ఫోర్టీన్ డేస్ సో ప్రతిరోజు వెళ్ళడం జరిగింది నేను ఇక్కడ అయినా ప్రతిరోజు వెళ్ళి వచ్చేవాడిని సో ఫోర్త్ డే ఫోర్ ఫోర్ థర్టీ మార్నింగ్ మా మా డాడీ వచ్చారు కళ్ళలోకి వచ్చి వచ్చి ఆయన బోర్ లోకంలో తిరుగుతున్నారు హ్యాపీగా ఆనందంగా ఎయిటీ వన్ ఇయర్స్ మా నాన్నగారు చనిపోయినప్పుడు కానీ ఫార్టీ వన్ ఇయర్స్ ఫార్టీ వయసులో ఎట్టుంటారు అలాగా ఎంతో హ్యాగీ స్ట్రాంగ్గా మంచిగా తిరుగుతూ ఉన్నారు సో అది నాకు చూపించారు సో మరి అదే మరి ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ధ్యానం ఇది ఫోర్ ట్వంటీకి అలాగా వచ్చింది అది అంటే మనకి ఏదైతే చెప్పబడ్డదో మనకు పత్రిజీ ఏదైతే చేశారో టోటల్ జ్ఞానవంతంగా జ్ఞానయుతంగా జీవించడానికి కావాల్సిన అన్ని డార్క్ ఫోర్సెస్ నుంచి బయటపడేసేటువంటి నియమ నిబంధనలే పెట్టారు అందులో అవి ఆచరిస్తే మనం ఏ డార్క్ ఫోర్సెస్ అండర్లో ఉండం వాటిని ఇన్ఫ్లుయన్స్ కాము మన థాట్స్ ఎప్పుడు పాజిటివ్ వైపు ఉంటాయి సో రెండు వేల పదహారులో చూడండి ప్రతిరోజు పైలోకాల వాసల గురించే చెప్పారు సార్ పద్నాలుగు రోజులు పదమూడు రోజులు మార్నింగ్ సందేశము ఒక ఆత్మ చనిపోతే యాడికి వెళ్తుంది ఆ లోకంలో ఎట్టు ఉంటుంది ఆ తర్వాత ఇంకొక లోకం అలాగే సత్యలోకం వరకు మొత్తము అనుభవ జ్ఞానం అంతా ఇచ్చారు సార్ అన్ని లోకాల గురించి లోకాల గురించి ఇచ్చారు భవరోగం ఉండొద్దు అన్నారు నేను ఎప్పుడు ఉండాలి అనుకోవడం కూడా అనుకోవద్దు ఏం ఏమనుకోవద్దు అలా అంతే నిజంగా వర్క్ ఉంటే ఉంటాం అంతే కర్మకాండల గురించి సార్ ఇది చూస్తుంటే మన పత్రిజీ నైన్టీన్ నైన్టీ వన్లో లో మూమెంట్ అంటే పిరమిడ్ స్థాపించి నైంటీలో సొసైటీ పెట్టిన తర్వాత దీనికి అథెంటిసిటీ ఇవ్వడానికే ఈవిడ ద్వారా బయటకు వచ్చిందేవో అన్న ఒక ఫీల్ క్రియేట్ అవుతుంది అంతే సో కర్మకాండాలను గనక మనం జయిస్తే ఎంత జ్ఞానయుతంగా జీవిస్తామో ఇది మనకు అనుభవ జ్ఞానం కూడా ఉంది సార్ మా అమ్మగారికి నేర్పించాం పత్రి సార్ ఆడియోస్ వినిపించాం పత్రిసాని కలిపించాను చిన్నవాడిగా నేనే చేయాలి కర్మకాండలు మా నాన్నగారి కంటే అన్నయ్య చేశారు అందరం కలిసి నలుగురం కూడా అన్ని అన్నిట్లో పాల్గొన్నాను నేను నైన్టీ ఎయిట్లో లో జరిగింది మనకప్పుడు రైట్ అనిపించకపోయినా అందరితో పాటు నారాయణలాగా ఉన్నాం కానీ ఇక్కడ మాత్రం నికున్నాను నేను చేయను అంటే చేయను అని చెప్పాను అమ్మ కూడా చెప్పా మా వాళ్ళు అన్నారు మరి ఏమంటారు మీ ఇష్టం అది నేను మాత్రం రాను మా అమ్మ కూడా చెప్పిందట మొత్తం శాకాహారంతో వినండి అని అందరికి వెళ్ళిపోయింది మా ఊర్లో కూడా చెప్పారు సార్ మనం మేక కొట్టాలి దావత్ ఇవ్వాలని అసలు నేను రానే రాను నాకు అసలు సంబంధమే లేదు నేను వెళ్ళలేదు మా తమ్ముడు మేనమామలు చేసుకున్నారు కానీ నేను వెళ్ళలేదు ఎందుకంటే ఆ కార్యక్రమాల్లో మనం ఆలు పంచుకోము ఆ నెగిటివ్ ఎనర్జీలో మన ఎనర్జీ మనం వేస్ట్ చేసుకోము మనం పాజిటివ్ లో ఉంటాము రైట్ సో యాక్చువల్లీ ఏం చేస్తాము ఇప్పుడు మా నాన్న వెళ్ళిపోయాడు మా అమ్మ ఎక్కడ తిరకూడదు అవును అది ఒకటి కూడా పెట్టారు అంటే వాళ్ళని బంధించడం అవును బంధించడం వస్తువు దాని అంటే నెగటివ్ ఎనర్జీ మామూలుగా ఉండదు అంతే కదా ఆడవాళ్లు వాళ్ళని సెపరేట్ చేసేడు ఆడవాళ్లని మొత్తం వెళ్ళేసినట్టు లేసినట్టు సెపరేట్ చేయడం అప్పటి వరకు కుటుంబం అంతా సపోర్ట్ ఉన్న ఆవిడకి వాళ్ళని సెపరేట్ ఆమె కంప్లీట్ చీకటిలాగా పంపాడు ఇది కూడా చీకటి శక్తి చీకటి శక్తిలే ఎందుకంటే ఆవిడ బయటకు వస్తే ఆమె శక్తి అందరికి కానీ అది లేకుండా చేసేసారు సో ఆహారము గురించి ఎంత బాగా ఇంతకు ముందు చెప్పారో కర్మకాండల గురించి కూడా అంత అద్భుతంగా ఉన్నది ఇది కర్మకాండల గురించి జ్ఞానం తీసుకొని ఎదిగితే ఎంత ఉన్నతంగా ఎదుగుతాం అనేది ఇప్పుడు నిదర్శనం సార్ నేను చెప్పాను సార్ మా మదర్కి నీకు ఏ బంధాలు లేవు నువ్వు ఫ్రీగా ఉండొచ్చు అంటే బంధువులు వచ్చారు అంతవరకు రానోళ్ళు అమ్మను పలకరించామనే వచ్చారు అందరిని కడతాలు తీసుకెళ్ళాం ప్రతిరోజు ఫైవ్ టు ఎయిట్ ధ్యానం చేయించాము రైట్ తర్వాత వెళ్ళి రైల్వే స్టేషన్లో లో వదిలేసి వచ్చేది మొత్తం ఆ పద్నాలుగు రోజులు ఇదే జరిగినాయి మొత్తం పద్నాలుగు రోజులు అక్కడ ఏదో కర్మకాండల పేరుతో ఉండాల్సిన వాళ్ళందరినీ చక్రంలో చేడతాలకి అని ఇంకా మహాభాగ్యం అమ్మ మరి మనకి ఏ బంధాలు లేవు గురువు గారి దగ్గరికి వెళ్తాను మరి అంటే కైలాసపురి సాక్షాత్ శివుడి దగ్గరికి వెళ్తాను మరి శ్మశానం కాదు మనం శివుడి దగ్గరికి వెళ్తాం తీసుకొచ్చేసాం కాదు మన శివుడి దగ్గరికి తీసుకొచ్చేసాం స్పిరిచువల్ ఇండియా ఆఫీసు అంటే మనం మామూలుగా సెంటర్ బుక్ స్టాల్ పెడతాం చూడండి అక్కడ ధ్యాన్ జగ తర్వాత ఉంది సార్ కొంచెం గరంగా ఉన్నారు ఎవరు దగ్గరికి వెళ్ళలే సాహసం చేయలేదు జస్ట్ సాయి కుమార్ రెడ్డి గారు వాళ్ళు ఇంకెవరు జస్ట్ అందరూ బయటనే ఉన్నాము గప్ప లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చునేశారు అందరూ కూర్చొని మేము అందరూ నిలబడుకున్నాం సారీ ఏమన్నా చెప్తే వేద్దామని ఇవేళ ఇలా పెట్టి మా అమ్మగారిని పిలిచారు ఒక్కరినే అందరూ అంతమంది ఉంటే మా అమ్మగారు మెల్లిగా వచ్చారు షేక్ హ్యాండ్ ఇచ్చారు కళ్ళకి ఇలా చూసి ఇలా అన్నారు అంటే సైగతోనే నీ పని అయిపోయిందని అంటే ఎవరు గుర్తించాలి సార్ మనల్ని చెప్పండి మనం చేసింది కరెక్ట్ గుర్తించాలి సార్ అని చెప్తే ఇంకా దానికి మించింది అసలు లేదు రాజముద్ర రాజముద్ర ఎస్ సార్ ఊర్లో వాళ్ళ షాక్ సార్ గురువు గారు ఏంటి మంది ఉన్నారు అందరు ఉన్నారు ఏమని పిలిచారు ఏమి అంటే ఆమె నిక్కచ్చి అదే రోజు ధ్యానం చేస్తుంది దానికోసం సారు సార్ జ్ఞానంతో ఉన్న వాళ్ళను గుర్తిస్తారు అంతే అజ్ఞానంతో ఉంటే పక్కన పెట్టేస్తారు మనం కూడా చెప్పినప్పుడు చాలా అప్రిషియేట్ చేశారు ఇలా జరిగింది సార్ ఇలా జరిగింది సార్ ఇలా జరిగింది అంటే వాహ్ ప్రాక్టికల్ గా పెట్టినప్పుడే తెలుసు ఏమయ్యా అన్నారు మీరే చెప్పారు కదా సార్ మనము రాముని సంతతి కాదు ప్రహ్లాదుని సంతతి అని ఈ మాట కూడా వాడాను ఏమయ్యా ఎంత ఆనందంగా ఉంది నాకు అన్నారు సార్ అని చాలా అభినందించి మాట్లాడిచ్చారు బ్రేక్ఫాస్ట్ లో నిలబడినా సార్ నేను మా ఊర్లో వాళ్ళందరూ వెనకాల నిలబడినారు సారు అయిపోయింది వడ్డించడం ఇలా వస్తూ వెళ్ళిపోతారు కదా లైన్లో వచ్చి చూశారు ఇలాగ కళ్ళలో కలిపెట్టి కొంచెం నాలుగొడుగు లేచి మళ్ళీ వెనక్కి వచ్చారు వెనక్కి వచ్చి ఇలా చూసి అన్నారు మా నాన్నగారు వైకుంఠం వెళ్ళారు సార్ నేను కైలాస వెనకొచ్చాను అండి అవునా అని ఇక్కడ ఒక పంచి ఇచ్చి వెళ్ళిపోయారు వెనకాల మొత్తం గమనిస్తున్నారు మా ఊర్లో వాళ్ళు గురువుగారు ఏంటి సురేష్ దగ్గర రావడం ఏంటి ఆ మాటలు ఏంటి అంటే సారు తెలుసా అందరూ తెలిసిన తెలియదు అంటే వాళ్ళ జ్ఞానము అంతవరకే పర్సనల్ గాని కానీ సార్కి ప్రతి ఒక్కరు గురించి అంత తెలుసు కానీ చెప్పరు ఎంత అవసరం అంతే మాట్లాడుతుంది అంతే సార్కి అన్ని విషయాలు అన్ని తెలుసు కానీ ఎంతవరకు అంతవరకే ఉంటారు అది మనం ఏం తెలియదు అనుకుంటే నో సో కర్మకాండల గురించి మీరు ఆచరించింది ఇప్పుడు మీరు చదువుతూ ఉంటే అథెంటిసిటీ వచ్చింది సార్ రాజముద్ర వేసారు వండర్ఫుల్ సార్ మరి ఆహారం గురించి వ్యవసాయం గురించి ఏం చెప్పారు సార్ మేడం గారు సార్ కొన్ని వందల సంవత్సరాల క్రితం భూమి మీద అన్నీ బాగుండేవి అని చెప్పారు అన్నీ బాగుండేవి చెట్లు కానీ మొత్తం ఎంతో అద్భుతంగా ఉండేవి సైప్రస్ అనే ఒక ఐలాండ్ గురించి చెప్పారు సైప్రస్ సైప్రస్ ఆ సైప్రస్లో ఒక ఐలాండ్ మొత్తం పెద్ద పెద్ద చెట్లు నేచురల్ వాటర్ ఫాల్సు కొలన్లు పక్షులు జంతువులు అన్నీ ఉండేవి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎప్పుడైతే రోమన్స్ దాన్ని ఆక్రమించారు ఆ చెట్లన్నీ కొట్టేసి పడవలు చేశారు ఓకే తర్వాత ఎప్పుడైతే చెట్లు లేవో పక్షులు వెళ్ళిపోయినాయి చెట్లు లేకపోతే ఇంకా అంత న్యాచురల్ జంతువులు వెళ్ళిపోయినాయి జంతువులు ఉండలేవు మొత్తము ఎలా ఉందంటే ఇప్పుడు ఒక బంజర్ భూమిలాగా ఏమీ పండే ఎందుకంటే పక్షులు లేవంటే పడదు అంటే ఫెర్టైల్ కాదు చెట్లు కొట్టేసినవు ఇంకా అది పోయింది సారమే ఉండదు లేదు వర్షాపాతం పోయి వాటర్ అన్నీ వెళ్ళినాయినాయిట్ ఇంకిపోయినాయి ఇంకా రావు ఇప్పుడు అక్కడ వాళ్ళు వాటర్ కోసం సైప్రస్ లో ఉండే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు బయట నుంచి తెచ్చుకుంటాను వాటర్ ఇది ఎవరు చేశారు మనమే కదా ఉండే చెట్లను కొట్టడం వలన ప్రకృతిని నాశనం చేయడం వల్ల నేచురల్ వాటర్ పోయింది పక్షులు పోయినాయి తర్వాత ఆహారం కూడా పోయింది సో మనమే చేసుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంతకుముందు ప్రేమ ఇవ్వాలనుకున్నాం కదా పిల్లలకి ఎస్ ప్రతి ఫ్యామిలీ కూడాను కొంత ల్యాండ్ అగ్రికల్చర్లో పెట్టుకొని ఏం చేయాలి చెట్లు రకరకాల ఫ్రూట్స్ కూరగాయలు ఇచ్చే ఆ యొక్క ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి ప్రతి కుటుంబం వారికి సరిపడా వాటి కోసం వ్యవసాయం చేయాలి చెయ్యాలి మమేకం అవ్వాలి దాంతో సో ఫుడ్ అసలు ప్రాబ్లమే కాదు మనిషికి అంతే కదా సార్ ఒక ఫ్యామిలీ ఉంటే ఇప్పుడు టెర్రస్ గార్డెన్స్ వచ్చినాయి ఇప్పుడు టెర్రస్ గార్డెన్స్ లో చేస్తున్నారు ఇప్పుడు ఆవిడ ఇంకొకటి సత్యం చెప్పారు ఈ ప్రళయం అయిపోయిన తర్వాత భూమి మీద ఇప్పుడు ఏదైతే జరుగుతుందో భూమాత ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక హెక్టార్ ల్యాండ్ ఇస్తుంది అంటే టూ అండ్ హాఫ్ ఏకర్స్ ఇస్తుంది హెక్టార్ ఇస్తుంది ఇది ప్రణాళికలో ఉంది కానీ దానికి ఇప్పుడు అన్ని చికిత్స శిక్తులు వెళ్ళిపోవాలి డార్క్ ఫోర్సెస్ అందుకే ఈ ప్రళయాలు జరుగుతున్నాయి ఇది అయిపోయిన తర్వాత ఒక సుస్థిరమైన ప్రభుత్వము సుస్థిరమైన ప్రజలు అన్నీ సుస్థిరంగా ఉండే ఒక స్వర్గం అని మనం ఏమంటామో ఆ స్వర్గం ఆవిష్కరించబడుతుంది ప్రపంచం అంతా ఒకే ఒకే ఫ్యామిలీ ఒకే ఫ్యామిలీ ఒకే గవర్నమెంట్ ఉంటుంది అనేది కూడా విన్నాం అప్పుడు ఒక హెక్టర్ ల్యాండ్ ఇస్తుంది అందరికీ అందరూ వాళ్ళకి కావాల్సింది అందులో పండించుకోవాలి వాళ్ళే పండించుకోవాలి వాళ్ళకి కావాల్సిన వాళ్ళే పండించుకోవాలి తయారు చేసుకొని చేసుకుని ఇవ్వాలి చుట్టుపక్కల వాళ్ళకి మీ ఆ ప్రేమ మన ప్రేమను మనం వాళ్ళు పంచింది వాళ్ళు మనకిస్తారు రైట్ మనం పండించింది వాళ్ళకి ఇవ్వాలి అంటే మళ్ళీ బాటర్ సిస్టమ్ రాబోతే వస్తుంది ప్రేమతో వస్తుంది డబ్బులు అవసరం లేదు నువ్వు నువ్వు హాఫ్ కేజీ ఇచ్చి నేను హాఫ్ కేజీ నువ్వు ప్రేమతో ఎంత ఇచ్చినా నీకెంత అవసరమో అంత అంత ఇస్తాను నాకు ఎంత అవసరమో అంత తీసుకుంటాను అంతే ఈ కొలమానం లేదు ఫ్రెండ్షిప్లో ఒక గ్లాసు అంత షుగర్ ఇస్తే మళ్ళీ గ్లాస్ ఇవ్వాలి మీ గ్లాస్ అవసరం ఇస్తున్నా అంతే నాకు అవసరం లేదు తీసుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు హాఫ్ గ్లాస్ తీసుకో అవసరం ఉంటే రెండు గ్లాసులు కూడా తీసుకోవచ్చు ఏం లేదు ఈ కొలమానాలు డబ్బులు కూడా లేవు వా అది చూడాలి సార్ మన జన్మలో చూస్తాం ఈజీగా ఇంతకు ముందు పాజిటివ్ అన్నారు అనుకుంటూ చూస్తాం మన జన్మలోనే చూస్తుంది అది ఇష్టం మనం చూస్తున్నాం అంతే చూద్దాం సార్ చూడడానికి ఇక్కడ ఉన్నాం అంతే చూడడానికి అన్ని థాట్సే మన ఇద్దరమే కాదు చూసే ప్రతి ఒక్కరం కలిసి చూద్దాం అందరం కలిసి చూద్దాం ఆవిష్కరణ చూసి చూడాలి మనం స్వర్గం అనేది భూమి ఎలా ఉంటుందో మొత్తం ఎలా అంటే ఎన్నో జన్మాలుగా ఎన్నో చూసి వచ్చినాము అందుకే ఇప్పుడు ఉన్నాం కదా మనం సార్ ఆ పరంపర మనకి ఇచ్చి వెళ్ళారు జ్ఞాన పరంపర ఇచ్చారు ఆరోగ్యమైన జీవితం ఎలా ఉంటుందో ఒక నిరూపించారు మనం అదే మీద వాళ్ళకి నిరూపించాలి నిరూపించాలి అది ఇప్పుడు ఈవిడేమన్నారు ప్రేమ పరంపరను ఇవ్వమన్నారు పత్రిజీ మనకు జ్ఞాన పరంపరని ఇచ్చారు ఆ జ్ఞానం ఉన్నప్పుడే కదా ప్రేమ జ్ఞానం ఉన్నప్పుడు మిగితే ఉండవు మిగితే లేనప్పుడు ఉన్నదంతా ప్రేమే ఉంటది సార్ ఎప్పుడు ప్రేమ అనే పదం వాళ్ళే ఫ్రెండ్షిప్ ప్రేమ అనే అస్త్రం తీసుకొచ్చారు అది అది మైత్రి ఫ్రెండ్షిప్ మైత్రి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఇంకేముంటాయి సార్ ఏ డిఫరెన్సెస్ ఏ డిఫరెన్స్ లేనిదే ప్రేమ దానికి పదం పేరు పెట్టాల్సిన అవసరం లేదనేది సార్ ఉద్దేశం అయి ఉంటుంది సో ప్రతి ఒక్కరు వారికి కావలసిన ల్యాండ్ లో ఏర్పాటు చేసుకొని వాళ్ళు పండించుకుంటూ వారికి కావాల్సింది తీసుకుంటూ ఎదుటి వాళ్ళకు పంచాలి ఇది వారు చెప్పే సమృద్ధి స్వయం సమృద్ధి ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం సమాజం అంతా ఇలా ఉంటది విన్నాం కదా అంటే ఇప్పుడు ఏ రీజన్ లో పండేటివి వాళ్ళకి కావాల్సినవి తయారు చేస్తాయి అనేది విన్నాం మనం ఇప్పుడు ఎక్కడో పండినాయి అంటే ఆ నేల వాళ్ళకి సరిపడా తయారైనవి అవి కానీ ఇప్పుడు అందరం అన్ని తింటున్నాం కానీ రాబోయేదంతా ఎక్కడికక్కడ పండించుకోవడం జరుగుతుంది వాళ్ళ ఎనర్జీ తోటి సార్ నేను మొక్కలు నీళ్లు అంటే ప్రేమతో పోసానుకోండి నీళ్లతో పాటు నా ఎనర్జీ కూడా వెళ్తుంది అంటాను ప్రేమ కూడా ప్రేమ వెళ్తుంది పరస్పరము ఆ కమ్యూనికేషన్ ఉంటది ఎనర్జీ పాస్ అవుతుంది అదే ఫుడ్ నేను తీసుకుంటాను అదే మీకు ఇస్తాను ఇప్పుడు ఏమంటుంది నా ప్రేమతో నిండింది మీకు నిండింది నాకు ఇస్తున్నా పరస్పరం ప్రేమను పంచుకుంటున్నాను నో డార్క్ ఫోర్సెస్ డార్క్ కు ప్లేసే లేదు ఎక్కడైతే ద్వేషం ఉందో ఎక్కడైతే అనుమానం ఉందో మాత్రం ఎక్కడ భయం ఉందో ఎక్కడ భయం ఉందో అక్కడ ఇవి దూరతాయి సో భయాన్ని అవమానాన్ని తర్వాత అపార్థాలను జయించి జీవించాలి అని అర్థం అంతే సరే ఇప్పుడు భూమి మీద ఒక వర్గం అలా ఒక వర్గం ఎందుకు ఇలా ఉన్నారు అంటే కొంతమంది డార్క్ ఫోర్సెస్ ఇంపాక్ట్ లో ఉన్నారు వావు సో ఇప్పుడు మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు సరిపోతారా ఇంకా ఇంకా ఇది పెరగాల్సిన అవసరం ఉందా ఈ పాజిటివ్ పీపుల్ పెరుగుతారు సార్ పెరుగుతారా ఆటోమేటిక్ గా పెరుగుతారు చూడండి పిఎంసీ వచ్చినాక ఎంత వ్యూవర్షిప్ పెరిగింది వాళ్ళ జీవన విధానంలో ఎంత మార్పు వచ్చింది వీళ్ళంతా ఇంతకు ముందు సీరియల్ చూసిన వాళ్ళే కదా ఇంతకు ముందు దుఃఖంలో ఉన్న వాళ్ళే కదా పిఎంసీ వచ్చినాక ఏమైంది మొత్తం ఆ సీరియల్స్ నుంచి మొత్తం సత్య దర్శనాన్ని చూస్తాం ఇప్పుడు వీళ్ళ చేతలు మాటలు ఆలోచనలు మొత్తం మారుతాయి కదా ఎస్ మరి ఎంతమంది పెరిగినారు మొన్నే ఒక వీడియో చూశాను త్రీ అండ్ హాఫ్ క్రోర్ సబ్స్క్రిప్షన్ మన పిఎంసి హిందీకి త్రీ అండ్ హాఫ్ క్రోర్ మారినారు కదా వచ్చినారు కదా ఎంత మంది చూస్తుంటే అంతమంది మారినట్టే మారినట్టే అది సరే మరి అడవుల్లో మన జీవనం సేఫ్ ఉంటుందా అనే విషయం చెప్పారు సార్ ఇది వ్లాడిమర్ మేగిరే గారు మూడో సందర్భం ఫస్ట్ వెళ్ళి మూడు రోజులు ఉండేసి వస్తారు సెకండ్ టైం వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరికి ఒక బాబు పుడతాడు మూడోసారి బాబును పలకించడానికి వెళ్తాడు అప్పుడు వెళ్ళినప్పుడు చూస్తాడు మన పిల్లోడు ఇక్కడ సేఫా అని అడుగుతాడు ఎన్నో రకాల జంతువులు ఉంటాయి వెళ్తూ పడిపోతాడు ఏమన్నా దెబ్బ కలుగుతాయి మా దాంట్లో మేము మంచి కేర్ తీసుకుంటాం మా సివిలైజేషన్లో ఆయన మా సివిలైజేషన్లో మేము మొత్తం ప్రొటెక్షన్ ఇస్తాం పిల్లోడికి ఇక్కడ మరి ఎలా ఉంటాడు నేను తీసుకెళ్ళిపోతాను మా పిల్లోడిని నో నీ సివిలైజేషన్ వేరే నా సివిలైజేషన్ వేరే ఇక్కడ పిల్లలకి ప్రకృతి చూసుకుంటుంది సహజంగా కానీ పిల్లోడిని వదిలేస్తే అతనికి ఏ దెబ్బలు తగలవు అతను నేర్చుకుంటాడు బై అబ్జర్వేషన్ గమనించి నేర్చుకుంటాడు చిన్నపిల్లో అనేసి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తుంది పాలిస్తూ ఉంటుంది బాబుకి అతను ఉంటాడు అంత నెచ్చర్ అయిపోయిన తర్వాత తీసి ఇలా ఒళ్ళో పెట్టుకుంటుంది అతను చిన్న చేతులు ఇలా అని ఆమె జులఫాలు ఇలా బ్ర బంగారు కలర్లో ఉంటాయి ఆ ప్రేమ ఇలా చిన్న బాబు చూడండి తల్లి అంటే అంత ప్రేమ ఇలా ఇలా ఉంటాడు అంటాడు ఈ లోపల ఒక తోడేలు వస్తుంది ఆ తోడేలకి నాలుగు పిల్లలు చిన్న చిన్న పిల్లలు అవి పరిగెత్తుకుంటూ ఆడికి వస్తుంది వచ్చినప్పుడు రెండు పిల్లలు ఈమె దగ్గరికి రావాలో చూస్తూ ఉంటాయి అప్పుడు ఏం చేస్తుంది ఆ తల్లి తోడేలు ఒకటి రావడము దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ గుంపులు వేయడం ఇంకొకటి వస్తుంది దాన్ని కూడా మళ్ళీ తీసుకొని గుంపులు వేస్తారు అప్పుడు ఈమెం చేస్తుంది అంటే ఇలా శబ్దం చేస్తుంది అప్పుడు ఆ తల్లి పంపిస్తుంది వాళ్ళని నాలుగు నాలుగురిని అంతవరకు పంపించదు వచ్చినా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈమె సిగ్నల్ ఇచ్చిందో అప్పుడు ఆ నాలుగు వదిలేసి అది దూరంగా వెళ్ళి నిలబడుకుంటుంది అప్పుడు ఈ బాబును కూడా వదిలేస్తారు కిందికి రైట్ ఇప్పుడు ఈ బాబు ఆ చిన్న పిల్లలతో ఆ చిన్న పిల్లలు కప్స్ చిన్న చిన్న తోడేలు పిల్లలు ఇవి ఆడుకుంటారు ఇద్దరు వాహ ఇప్పుడు చూడు అనేసి అతనికి చెప్తుంది దాంట్లో ఈ కలర్ ఉంది కదా ఇది ఇది తల్లి నుంచి సేమ్ గుణాలు తెచ్చుకునింది మాతృత్వం ఫుల్గా ఉంది తర్వాత అన్ని కూడా అదేలాగా మొత్తం చేయగలగదు అనేసి ఈ ఈడున్నాడు చూడు వీడికి చాలా ఎక్కువ వీడు డామినేట్ చేస్తాడు ఇటు ఈ నలగర్లో అన్ని క్వాలిటీస్ చెప్పేస్తుంది చెప్పేస్తుంది చెప్పేసి చెప్తుంది నేను ఇలా సిగ్నల్ ఇస్తేనే అది పంపించింది అంతకుముందు ఉంటే కూడా తీసుకెళ్ళిపోయేది అంటే ఒక తల్లి అంటే మాతృత్వము పిల్లలకి పుట్టినప్పటి నుంచే ట్రైనింగ్ ఇస్తుంది మనుషులతో ఎలా మెలగాలి తోటి జంతువులతో ఎలా మెలగాలి తనను తాను ఎలా రక్షించుకోవాలి తన ఆహారం ఎలా తాను ఏది తింటే ఆరోగ్యము ఇవన్నీ ఆ మాతృత్వము అనే సకల జీవరాశులకి సకల జీవరాశులకి అది ఇప్పుడు నేర్చుకోవాల్సింది పాటించాల్సింది మానవులే సార్ ఇప్పుడు వీళ్ళిద్దరిది మన ఈ రచయిత మరియు అనస్తాస్య మేడం గారిది రెండు సివిలైజేషన్స్ ని కలగలిపి జీవించడం అనేది మనకు నేర్పించబడుతుందని అర్థమైంది సార్ సో అల్టిమేట్ సార్ చివరిగా ఏం చెప్తారు చివరిగా ఏమంటే ఆయన డౌట్ అక్కడ ఇక్కడ ఉంటాయి కదా విషం ఉంటది కదా విషం విషపు కూడా ఉన్నాయి తింటే చచ్చిపోతారు కదా అంటే అప్పుడు ఆమె చెప్పిన ఒక అద్భుతమైన రహస్యం ఏ పిల్లలైతే పాలు తాగుతారో ఆ తల్లి ప్రేమతో అటాచ్ అవుతారో వాళ్ళు ఆ విషాన్ని లేకపోతే దానికి సంబంధించిన ఆకుని కానీ దేని కానీ అలాగా పెట్టుకుంటే లోపల నుంచి వాళ్ళకి తెలిసిపోతుంది ఇది కాదు మన ఆహారం తల్లి పాలు ఎలా ఉంది ఒక రకంగా ఉంది ఇది తీసుకొని ఆరోగ్యం అంటే తింటారు అంటే లోపల నుంచి వస్తుంది వాళ్ళకి లోపల చేసి వదిలేస్తారు వావ్ ఒకవేళ గాని పొరపాటును తినేస్తే వామిటింగ్ ద్వారా బయటకు వచ్చేస్తుంది శరీరము తీసుకోదు అంటే నువ్వు భయపడద్దు అడవుల్లో ఉండేదని అడవుల్లో జీవించడం సురక్షితం సురక్షితం సూపర్ సార్ అల్టిమేట్ విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇదండి ఈనాటి సత్యదర్శనంలోని అనస్తాస్య మేడం గారి గురించి వారు చెప్పిన విషయాలు తెలుసుకున్నాం కదా ఫ్యామిలీ ట్రీ అంటే వ్యక్తులు దూరమైన వెళ్ళిపోతున్న ఒక చెట్టుని నాటడం ఆహారం గురించి వ్యవసాయం గురించి ఎంత అద్భుతంగా చెప్పారు కర్మకాండలు అసలు లేరు అనుకున్నప్పుడు కదా ఇవన్నీ ఒక చెట్టు పెట్టినప్పుడు ఆ చెట్టు రూపంలో ఉన్నప్పుడు ఈ కర్మకాండలు అనేటివి డార్క్ ఫోర్సెస్ యొక్క ప్రమేయం వాళ్లకు పైశాచిక ఆనందం కావాలి కాబట్టి భయముతో ఇలాంటివి అపనమ్మకాలతో ఉన్నప్పుడే వాళ్ళ శక్తుల యొక్క వాళ్ళు బల బలపడతారు సో దానికి మనమే బలం ఇస్తున్నాం మిత్రులారా ఎప్పుడైతే జ్ఞానంతో ఉంటామో ప్రేమతో ఉంటామో ప్రేమను పంచుతామో ఇవన్నిటి నుంచి మనం బయటపడతాం అనే ఒక అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం పిల్లలు అడవుల్లోకి వెళ్ళినా మనం అడవుల్లో జీవించిన సురక్షితంగా ఉంటామనే అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం కాబట్టి మిత్రులారా మన పిల్లలకి ప్రేమను అందిద్దాం కర్మకాండలు కాకుండా ఒక చెట్టును నాటి ఉన్నారు చావు ఎవ్వరికీ లేదు అన్న భావనతో మన పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో ఉన్నది ఆచరిస్తూ జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్